పెరి ఎగ్ పాస్తా కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. పెరి పెరి ఎగ్ పాస్తా కి కావాల్సిన పదార్థాలు ఉడికించిన కలర్డ్ పాస్తా, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, టొమాటో ముక్కలు, టొమాటో సాస్, చీజ్, ఉప్పు, నూనె, వెన్న, కోడిగుడ్లు, క్యాప్సికమ్ ముక్కలు, పెరి పెరి సాస్, పాస్తా సాస్. పెరి పెరి ఎగ్ పాస్తా కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. రెడీ? Yes. నువ్వు ఇలా సైలెంట్ గా ఉంటే కుదరదు రా, నిన్ను చూస్తుంటే నాకు చాలా ఇదిగా అనిపిస్తుంది. అసలు ఇంట్లో అయినా మాట్లాడతావు నువ్వు? మాట్లాడతా. నీకు సిబ్లింగ్స్ ఉన్నారా? చెల్లి. మీరు ఇద్దరు గొడవ పడతారా? మస్తు మస్తు. ఎవరు గెలుస్తారు గొడవలు ఎక్కువ? నేనే డామినేటింగ్. నువ్వు నాకు ఒక్కసారి ఆ నవ్య సింగ్ చూడాలి, అలా గట్టిగా మాట్లాడుతూ సూపర్ ఎగ్జైటెడ్ గా ఉంటూ. ఓకేనా? ఓకే. ఎపిసోడ్ మొత్తం ఎనర్జెటిక్ గా ఉందాం. సో ఫస్ట్ ఏం చేయాలి? ఫ్యాన్, బటర్. బలం చాలట్లేదు నీకు చూడు. 2 స్పూన్ ఆయిల్, వెల్లుల్లిపాయ. ఫ్రై ఫ్రై చేసుకోవాలా? నువ్వు అసలు ఖాళీ టైంలో ఏం చేస్తావు చెప్పు. ఆడుకుంటాం ఫ్రెండ్స్. ఆడుకుంటారా? ఎంత క్యూట్ గా చెప్తుంది. ఏమో ఏం ఆడుకుంటారా? గేమ్స్ అంటే యూనో యూనో. అన్ని ఇండోరేనా? అవుట్డోర్ కి ఎలా ఆడుకోరా? పొద్దున పూట మార్నింగ్. అర్లీ మార్నింగ్ యూనో ఆడుతున్నారా మీరు? బయట. ఓ, పొద్దు పొద్దున బయట ఆడతారు, తర్వాత ఇంట్లో ఆడుకుంటారా? తర్వాత ఏం వేసుకోవాలి? ఆనియన్స్. ఇవి కూడా ఫ్రై చేసేసి. టమాటోస్, ఎండుమిర్చి. అది ఎండుమిర్చియా? అసలు ఇంగ్రీడియంట్స్ ఎండుమిర్చి ఎక్కడ ఉందిరా? జోక్ చేయడానికి వచ్చి. పా, నీకు ఇట్లాంటి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఉంది. ఇంకా నయ్యం వేయలేదు అట్లా అని చెప్పి. లేదు కదా, బతికిచ్చావు. ఇప్పుడు ఎగ్ బీజ్ చేసేసి అందు. ఇప్పుడు కొంచెం ఉప్పు, ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్, క్యాప్సికమ్. ఎస్, ఫైనల్ గా క్యాప్సికమ్. ఉడికిచ్చిన పాస్తా. ఇది కలర్డ్ పాస్తా కదా? సూపర్. పెరి పెరి సాస్. ఓకే, నెక్స్ట్ పాస్తా సాస్. ఇప్పుడు టమాటో సాస్. ఇప్పుడు ఈ సాక్సెస్ అన్ని మిక్స్ చేసి. అది మిక్స్ కాదరా, మిక్స్. నేను బలం అంతా ఉపయోగించి మిక్స్ చేసి. 2 మినిట్స్ కుక్ చేసి. మూత పెట్టాలా? పెట్టాలి. సూపర్బ్, యమ్మీ యమ్మీగా అనిపిస్తుంది నాకైతే. రెడీ అయిపోయిందా? Yes. మరి స్టవ్ ఆఫ్ చేసేసుకుందామా? చేసాను. స్టవ్ ఆన్ చేసింది నేనే, ఆఫ్ చేసింది నేనే. నువ్వేం చేసావు? వంట చేసిన. అది కూడా కరెక్టే, కానీ నేర్చుకోవాలి స్టవ్ ఆన్ చేయడం. సో ఇప్పుడు సర్వ్ చేసేసుకుందామా? నేను సర్వింగ్ బౌల్ తెచ్చేస్తా. సో లెట్స్ సర్వ్. సరే, నాకు నీ బాధ అర్థమైంది. ఇదిగో రెడీ అయిపోయింది సీట్. సో మా నవ్యశ్రీ కష్టపడి వంట చేసిన పెరి పెరి ఎగ్ పాస్తా రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. పెరి పెరి ఎగ్ పాస్తాకి కావాల్సిన పదార్థాలు ఉడికించిన కలర్డ్ పాస్తా, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, టొమాటో ముక్కలు, టొమాటో సాస్, చీజ్, ఉప్పు, నూనె, వెన్న, కోడిగుడ్లు, క్యాప్సికమ్ ముక్కలు, పెరి పెరి సాస్, పాస్తా సాస్,
पेरी पेरी एग् पास्ता तैयार चेसुकुने विधानम मुंदुगा स्टव आन चेसी कड़ाई पेट्टी अंदुलो वेन्ना नूने वेल्लुल्लि मुक्कलु उल्लिपाय मुक्कलु वेसी फ्राई चेसुकोवाली। इप्पुडु टोमाटो मुक्कलु बीट चेसुकुन्न कोडिगुड्लनु वेसी कलुपुकोवाली। इप्पुडु अंदुलो ఉప్పు చిల్లీ ఫ్లేక్ క్యాప్సికమ్ ముక్కలు కలర్డ్ పాస్తా పెరి పెరి సాస్ పాస్తా సాస్ టొమాటో సాస్ వేసి కలుపుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి। తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లో తీసి సర్వ్ చేసుకుని చీజ్ తో గార్నిష్ చేసుకుంటే యమ్మీ యమ్మీ పెరి పెరి ఎగ్ పాస్తా రెడీ।